ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు నేను గతంలో ఏడు సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పేరు మార్చి నేషనల్ మెడికల్ కమిషన్ అన్నారు ఈరోజు ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేసేది మెడికల్ కాలేజీల నిర్వహ నిర్వహణ నిర్మాణము అనుమతులన్నీ చేసేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ విధులను నేడు నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వర్తిస్తూ ఉంది మెడికల్ కాలేజీల గురించి పూర్తిగా అవగాహన కలిగి మెడికల్ అడ్మిషన్లు పట్ట పూర్తి అధ్యయనం చేసి ఈ రోజున ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి విద్యార్థులకు తల్లిదండ్రులకు జూమ్ లింక్ ద్వారా జూమ్ మీటింగ్ ద్వారా నీటుకు సంబంధించిన అడ్మిషన్లు ఏ రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందాలి ఏ కాలేజీలో ఏ కేటగిరీకి దరఖాస్తు పెట్టుకోవాలి అనే సమాచారాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ విద్యార్థుల యొక్క సౌకర్యం కోసం వాట్సాప్ గ్రూపులు కూడా ప్రారంభించాం జూమ్ మీటింగ్ లింకు వాట్సాప్ గ్రూపుల లింకులు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు పొందొచ్చు ఎవరైనా డిస్క్రిప్షన్ బాక్స్ అంటే తెలవపోతే నాకు వాట్సాప్లో సందేశం పెట్టండి మెసేజ్ నాకు జూమ్ లింక్ పంపండి అంటే పంపిస్తాను కేవలం ఎంబీబీఎస్ఏ కాదు సర్వం నీటిలో అర్హత సాధించి మార్కులు రాకపోతే ఎంబీబీఎస్ రాకపోతే రెండవ స్థానంలో ఉంటుంది ఆయుర్వేదం మూడవ స్థానంలో ఉంటుంది హోమియోపతి నాలుగవ స్థానంలో ఉంటుంది న్యాచురోపతి డాక్టర్ కోర్స్ బిఎన్వైఎస్ కోర్స్ ఈ న్యాచురోపతి కోర్స్ ఎంబీబీఎస్తో సమానంగా నాలుగున్నర సంవత్సరాలు తర్వాత వన్ ఇయర్ ఇంటర్న్షిప్ తదుపరి ఎండి చేసే అవకాశం ఉంది ఆయుర్వేదము హోమియోపతి న్యాచురోపతి కూడా ఎంబీబీఎస్ లాగా సమాన ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉంటాయి ఇప్పుడు రాబోయే కాలంలో ఎంబీబీఎస్ డాక్టర్ల సంఖ్య పెరిగినప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంబీబీఎస్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య రెండు వందల యాభై ఉంటుంది ఈ ఆయుర్వేదము హోమియోపతి న్యాచురోపతిలో అంతమంది ఉండరు ఆ కాలేజీల సంఖ్య నలభై మంది గరిష్టం యాభై మంది అరవై మంది అందువల్ల ఎంబీబీఎస్ డాక్టర్లు గుట్టలు గుట్టలుగా పాస్ అయ్యి వచ్చే అవకాశం ఉంది కానీ ఆయుష్ డాక్టర్లు అంత సంఖ్యలో అంతమంది ఉండరు కనుక నిరాశ నిష్ప్రో పడకుండా ఎంబీబీఎస్ రాకపోతే ఈ ఆయుర్వేదము హోమియోపతి న్యాచురోపతిలో చేరండి న్యాచురోపతి ఎంసెట్ ఆధారంగా లేదా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా తెలంగాణలో హైదరాబాదులో బేగంపేటలో గవర్నమెంట్ న్యాచురోపతి మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో గుంటకల్లు బాపట్లో ప్రైవేటు న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ అరవై సీట్లు ఉన్న హైదరాబాదులో గుంటకల్లు బాపట్ల ఒక్కొక్క కాలేజీలో వంద సీట్లు ఉన్నాయి ఇక ఇవేవీ రాలేదు ఆడపిల్లలకి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చాలా బాగుంటుంది బ్రహ్మాండం మగపిల్లలు జారద్దు సరే ఈ మధ్య కొత్తగా వచ్చిన పారామెడికల్ కోర్సు బీఎస్సి అల్లైడ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు ఈ పారామెడికల్ కోర్సులో కన్నుకు సంబంధించింది చదవద్దు చెవుకు సంబంధించింది వద్దు మెడికల్ రికార్డ్స్ వద్దు ఈ మూడు కూడా మనకు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఇక మిగతా ఏ కోర్స్ అయినా కూడా బ్రహ్మాండం రాబోయే ముప్పై సంవత్సరాలకి తిరుగులేదు ఉద్యోగ అవకాశాలు జాబ్ గ్యారంటీ ఇక్కడే కాదు గల్ఫ్కి వెళ్ళటానికి పాశ్చాత్య దేశాలు అమెరికాకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది బీఎస్సీతో ఆగాల్సిన పని లేదు బీఎస్సీ అలా హెల్త్ సైన్స్ చదవండి ఎంఎస్సి చదవండి పీహెచ్డి కూడా చేయొచ్చు ఈ విధంగా ఎవరూ నిరాశపడద్దు చాలామంది ఎంబీబీఎస్ అని వేలాడుతుంటారు ఎంబీబీఎస్ కోసం లాంగ్ టర్మ్ అంటారు లాంగ్ టర్మ్కి వెళ్ళనే వద్దు లాంగ్ టర్మ్కి వెళ్ళటం అవివేకము మీకు వచ్చిన మార్కులతో నీటు పాస్ అయినా నీటు పాస్ అవ్వకపోయినా నన్ను అడగండి ఏ కోర్సు చదవాలో చెప్తాను మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఎంబీబీఎస్ చదివిన వాళ్ళతో సమానంగా వాళ్ళకంటే కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయి సరే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రాలా ఇప్పుడు ఈ సంవత్సరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడివిడిగా అడ్మిషన్లు చేస్తాయి పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ళు అయిపోయింది కనుక ఆంధ్ర తెలంగాణ ఒకరికొకరు సంబంధాలు లేవు తల్లిదండ్రుల్లో తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు ఆ రాష్ట్రంలో చదివటము ఉండటము రెసిడెన్స్ సర్టిఫికేట్ పదేళ్ళు ఉన్నట్టు తీసుకుంటే నాన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు పదిహేను శాతం సీట్లకు అర్హత ఉంటుంది లేదంటే ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ ప్రవేశం లేదు తెలంగాణ వాళ్ళకి ప్రవేశం లేదు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లలు వేరే రాష్ట్రంలో చదివితే ఎక్కడ చదువుతున్నారు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తప్పనిసరిగా ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్మీడియట్ ఈ ఆరు సంవత్సరాలు ప్రామాణిక ఆఖరి రెండు సంవత్సరాలు తప్పనిసరిగా చదవాలి అక్కడే లోకల్ అవుతారు పిల్లలు ఒక చోట లోకల్ అయితే తల్లిదండ్రులు వేరే చోట ఉద్యోగం వేరే పక్క రాష్ట్రం అయిన తెలంగాణలో ఆంధ్రలో చదువుతుంటే అవార్డు ఉంటే అక్కడ నాన్ లోకల్ కింద పదిహేను శాతం పొందే అవకాశం ఉంది ఇక తల్లిదండ్రులు పిల్లలందరూ ఒకే రాష్ట్రంలో ఉంటే పిల్లలకి కావాల్సింది ఏంటంటే స్టడీ సర్టిఫికెట్ ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు సర్టిఫికేట్ కావాలి ఇంకా వేరే వాళ్ళకి నేటివ్ సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికేటు అవసరం లేదు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సరిపోతుంది నాన్ లోకల్గా సీటు పొందాలంటే తల్లిదండ్రులు తహసీల్దార్ దగ్గర నుంచి పదేళ్ల పాటు రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే తల్లి అక్కడ చదివినా తండ్రి అక్కడ చదివినా ఆ సర్టిఫికెట్తో నాన్ లోకల్గా పదిహేను శాతం సీట్లకు పోటీ పడే అవకాశం ఉంది అందువల్ల ఈరోజున ఏ కేటగిరీ రాలా సరే సంవత్సరానికి పదిహేను లక్షలు కట్టే బి కేటగిరీ అది కూడా ఆంధ్రాలో గత సంవత్సరం మూడున్నర లక్షల వరకే వచ్చింది మూడున్నర లక్షలు దాటితే రాలా తెలంగాణలో గత సంవత్సరం ఐదు లక్షల తొంభై వేల ర్యాంక్ వరకు బి కేటగిరీ వచ్చింది కనుక ఆంధ్రాలో మూడున్నర లక్షలు దాటిన వారు తెలంగాణలో ఐదు లక్షల తొంభై వేలు దాటిన వాళ్ళకి సీట్ రాదు బి కేటగిరీ పదిహేను లక్షలు రెడీగా ఉన్నా కూడా సీట్ రాదు అందువల్ల మీరు పాండిచేర్లో ఆరు ఆగస్టు వరకు అవకాశం ఉంది మూడు కాలేజీలు ఉన్నాయి అక్కడ మేనేజ్మెంట్ సీట్ల కింద చేరచ్చు ఆంధ్ర తెలంగాణలో గవర్నమెంట్ సీట్ని కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ని ఏ కేటగిరీ అంటాం మేనేజ్మెంటు పేమెంట్ సీట్ని బి అంటాం ఎన్ఆర్ఐ సీట్ని సి అంటాం ఇది ఆంధ్ర తెలంగాణ దాటితే ఇతర రాష్ట్రాల్లో ఏ లేదు బీ లేదు సి లేదు ఒకటి గవర్నమెంట్ సీటు దాని కాంపిటెంట్ అథారిటీ సీక్యూ అంటారు సీక్యూ అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా నెక్స్ట్ మేనేజ్మెంట్ పదిహేను లక్షల సంవత్సరానికి కట్టేది మేనేజ్మెంటు మూడవది ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల వరకు సంవత్సరానికి కట్టేది ఎన్ఆర్ఐ డీమ్డ్ యూనివర్సిటీలు యాభై రెండున్నాయి అవన్నీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వాలకు డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధం లేదు డీమ్డ్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు ఉండవు అందరూ ఏకపక్షంగా ఒకే ఫీజు కట్టాల్సి ఉంటుంది ఆ డీమ్డ్ యూనివర్సిటీలో సంవత్సరానికి కనీసం ఇరవై లక్షలు కడితేనే అడ్మిషన్లు లభిస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లేవు స్థానికత అనేది లేదు భారత పౌరుడు ఎవరైనా కూడా అలాగే ఎన్ఆర్ఐలు ఓసీఐలు కూడా డీమ్డ్ యూనివర్సిటీలో దరఖాస్తు పెట్టుకోవచ్చు దేశమంతా కూడా నాలుగు రౌండ్లు నిర్వహించాల్సింది అది సెంట్రల్ కౌన్సిలింగ్ అయినా నాలుగు రౌండ్లు రాష్ట్ర ప్రభుత్వం అయినా నాలుగు రౌండ్లు కేంద్ర ప్రభుత్వ ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది రిజిస్ట్రేషను ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై వరకు జరుగుతుంది సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నోటిఫికేషన్లు ఇస్తాయి ప్రతి రాష్ట్రము కూడా వాళ్ళకున్న పదిహేను శాతం ఆల్ ఇండియా కోటాకు పోతే ఎనభై ఐదు శాతం సీట్లు వాళ్ళు నింపుకోవడానికి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ ప్రతి రాష్ట్రానికి మనం ఫీజు కట్టుకోవాల్సిందే అయితే ఫీజు ఎక్కువ ఉండదులే రెండు మూడు వేలే ఉంటుంది కేంద్ర ప్రభుత్వ కౌన్సిలింగ్కి డీమ్డ్ యూనివర్సిటీలో సీటు పొందగోరేవారు రెండు లక్షల నాన్ రిఫండబుల్ డిపాజిట్ కట్టాలి మిగతా వాళ్ళు పదివేల నాన్ రిఫండ్ రిఫండబుల్ డిపాజిటు పదివేలు కడితే సరిపోతుంది ఈ రెండు లక్షల రిఫండబుల్ డిపాజిటు సీటు వచ్చినా సీట్ రాకపోయినా మనం కట్టేది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు మనం ఏ అకౌంట్ నుంచి బ్యాంకు ట్రాన్స్ఫర్ చేశామో ఆ అకౌంట్కి బదిలీ చేస్తారు ఈ ఫీజుల చెల్లింపులకు ఎవరు కూడా క్రెడిట్ కార్డులు వాడద్దు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ విధానాన్ని వాడండి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో సీటు రావు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల ర్యాంకులు వచ్చినాయి పాండిచేరు పెట్టుకోండి ఉత్తరప్రదేశ్ నోటిఫికేషన్ పడగానే ఉత్తరప్రదేశ్ హర్యానాలో పెట్టుకోండి పదకొండు పన్నెండు లక్షలు వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐ సీట్లు వస్తాయి డీమ్డ్ యూనివర్సిటీలో వస్తాయి లేదా ఇతర కాలేజీలో కూడా ఎన్ఆర్ఐ వస్తాయి అర్హత సాధించిన వాళ్ళందరికీ ఎన్ఆర్ఐ సీట్లు వస్తాయి అలాగే మూడు లక్షల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఐదు ఐదు పాయింట్ తొమ్మిది లక్షలు దాటిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు పాండిచ్చేరి ఉత్తరప్రదేశ్ హర్యానాలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి పదకొండు పన్నెండు లక్షలైనా మొదటి రౌండ్లో దరఖాస్తు పెట్టి అప్లికేషన్లో మీరు ఆప్షన్ పెడితే మాత్రమే వస్తుంది ఇక క్యాప్ కోటాలో ఎన్సిసి కోటాలో స్పోర్ట్స్ కోటాలో వస్తుందని వాటి కోసం ఈఎస్ఐ వస్తుందా వేచి ఉంటే దాంట్లోనూ రాదు మీకు దేంట్లోనూ రాదు ఎటు కాకుండా అయిపోతారు అంటే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు పది లక్షలు పదకొండు లక్షలు ర్యాంకులు వచ్చిన వాళ్ళు మొదటి రౌండ్లో సీటు పొందేస్తారు మార్కులు అధికంగా వచ్చి మెరిట్ వాళ్ళకి సీట్లు ఉండవు కనుక మీరు ఎన్సీసీ స్పోర్ట్స్ కోట అట్లాగే క్యాప్ కోట ఈఎస్ఐని వాటి కోసం ఎదురు చూశారంటే ఆశాభంగమే మిగులుతుంది ఇక ఇప్పుడు దివ్యాంగులు పర్సన్స్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి అంటారు వికలాంగుల కోట ఐదు శాతం ఉంటుంది లక్షా ఎనిమిది వేల ఎంబీబీఎస్ సీట్లలో ఐదు శాతం అంటే దాదాపు ఆరు వేల సీట్లు దివ్యాంగులకు ఉంటాయి దివ్యాంగులకి అర్హత సాధిస్తే చాలు మీకు సీట్ వచ్చేస్తుంది అందువల్ల దివ్యాంగుల అదృష్టవంతులు వాళ్లకు పన్నెండు లక్షల పైబడి ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్ వస్తుంది అయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ చెల్లదు ఇక్కడ సదరం అనే పద్ధతి ద్వారా గవర్నమెంట్ హాస్పిటళ్లలో మెడికల్ బోర్డు వాళ్ళు ఇస్తారు వాటిని ఉపయోగించే అవకాశం లేదు వాటిని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కౌన్సిలింగ్లో పెట్టుకోవచ్చు ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు నిజం నిజంగా దివ్యాంగులు కాకపోతే అన్నీ బాగా ఉండి సకలాంగులు వికలాంగులను పెట్టుకుంటే ఇబ్బందులు పడతారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీ సీటు రద్దు ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత కూడా మీ డిగ్రీని ఉపసంహరిస్తారు అదే కాదు క్రిమినల్ కేసు నమోదు చేసి జైల్లో పెడతారు కనుక సకలాంగులు దొంగ సర్టిఫికెట్ వికలాంగుల సర్టిఫికేట్ పెట్టున్నచో మీకు సీటు కొనసాగించరు ఏ క్షణాన ఎప్పుడు బయటపడినా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత అయినా పోనీ ఎంబీబీఎస్ వచ్చి నువ్వు ప్రాక్టీస్ చేసుకున్న సమయంలో కూడా నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టావు అసలు నువ్వు వికలాంగుడే కాదని తెలిస్తే మాత్రం నీ డిగ్రీ రద్దు చేసి ఆ డిగ్రీని వెనక్కి తీసుకుని మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి దివ్యాంగుల కోటాలో దరఖాస్తు పెట్టుకోవాలంటే ముఖ్యంగా ఎయిమ్స్లో లేదా పదిహేను శాతము గవర్నమెంట్ కాలేజీ కోటాలు పెట్టుకోవాలంటే దానికి ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు దివ్యాంగులు మద్రాసు మెడికల్ కాలేజ్ చెన్నైకి వెళ్ళాలి ఇది మద్రాసు సెంట్రల్ స్టేషన్ ఎదురుకుండానే ఉదయం తొమ్మిది గంటలకి అక్కడ జనరల్ హాస్పిటల్ అని మద్రాసు మెడికల్ కాలేజ్ అని ఉంటుంది మీరేం ఆటో కూడా ఎక్కాల్సిన అవసరం లేదు స్టేషన్లో దిగండి సబ్వే ఉంటుంది సబ్వే ద్వారా వచ్చేయటమే వచ్చి అక్కడ తొమ్మిది గంటలకు వెళ్ళి ఎనిమిదింటికి కూడా వెళ్ళచ్చు అక్కడ మీరు రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన మద్రాసు మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెటే ప్రామాణికం వెళ్ళగానే పని అని అనుకోబాకండి మీరు ఈ సర్టిఫికెట్ కోసం వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు ఉండటానికి మీరు ఏర్పాట్లు చేసుకుని వెళ్ళండి ఎందుకంటే మెడికల్ బోర్డు అక్కడ రకరకాల మెడికల్ బోర్డులు ఉంటాయి కన్నుకు ఒక మెడికల్ బోర్డు ఉంటుంది చెవుకు ఒక మెడికల్ బోర్డు ఉంటుంది మానసిక వికలాంగులకు ఒక మెడికల్ బోర్డు ఉంటుంది అలాగే ఆర్థోపెడిక్ వాళ్ళకు ఒక మెడికల్ బోర్డు ఉంటుంది ఇట్లా రకరకాల మెడికల్ బోర్డులు ఉంటాయి మీకు ఒక్క రోజులో పని అవ్వదు ఆ సర్టిఫికెట్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కనుక సోమవారం నుంచి ఐదు సు ఆగస్ట్ నుంచి మీరు పొందడానికి అవకాశం ఉంది ముందే తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే ఆఖరి నిమిషంలో సర్టిఫికెట్ పొందడం కష్టం ఈ దివ్యాంగుల సర్టిఫికెట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినది రాష్ట్ర ప్రభుత్వ కోటాకి ఎనభై ఐదు శాతంకి చెల్లుబాటు అవుతుంది మీరు తెలంగాణ ఆంధ్రాలో దరఖాస్తు పెట్టుకుంటున్నారు మద్రాసు మెడికల్ కాలేజ్ తెచ్చిన సర్టిఫికేట్ పక్కన పెట్టేయండి మీకు రాష్ట్రంలో ఎక్కువ పర్సంటేజ్ వేశారు మీకు అనుకూలంగా ఉంది మీరు ఆ మద్రాసు మెడికల్ కాలేజ్ సర్టిఫికేట్ని పక్కన పరి రాష్ట్రాల్లో ఏదో సాధించుకున్నారు ఏదో తెచ్చుకున్నారు దాన్ని వాడుకోండి కానీ ఇది ప్రభుత్వాలను తోటి విద్యార్థులను అన్నీ బాగా ఉండి సకలాంగులు దివ్యాంగుల కోటా కింద చేరితే అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు ఇంకా ఏమైనా దివ్యాంగుల సర్టిఫికేట్ల గురించి ఏదైనా సమాచారం కావాలంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక కాల్ సెంటర్ని ఇవ్వటం జరిగింది వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు తగు సమాచారం వస్తుంది కాల్ సెంటర్ దివ్యాంగులకు కాల్ సెంటర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా రెండు ఏడు ఆరు మూడు ఏడు మీకు నీటు గురించి కానీ ఆయుష్ కోర్సుల గురించి కానీ ఎంబీబీఎస్ అడ్మిషన్ల గురించి కానీ పారామెడికల్ కోర్సులు బీఎస్సీ నర్సింగ్ గురించి కానీ ఏ అనుమానాలు ఉన్నా మీరు నన్ను జూమ్ మీటింగ్లో కలవచ్చు కలిసి మీ యొక్క ప్రశ్నలను అడిగి మీరు మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు ఇంకొక పథకం వచ్చింది ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఉద్యోగం పొందడానికి ఇంకొకటి హెచ్సిఎల్ టెక్ అని టెక్ బీ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఇంటర్మీడియట్ బైపీసీలో మీకు డెబ్బై ఐదు శాతం పైగా మార్కులు రావాలి ఇరవై రెండు ఇరవై మూడులో పాస్ అయిన వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగులో పాస్ అయిన వాళ్ళు కూడా అర్హులే ఇంటర్మీడియట్ బైపీసీతో పాటు ఇంటర్మీడియట్ వొకేషనల్ సిఈసి హెచ్ఈసీ ఈ హెచ్సిఎల్ టెక్ వారు వాళ్ళు ఎంపిక చేసి శిక్షణకు పంపి ఒక సంవత్సరం శిక్షణ అయిన తర్వాత సంవత్సరానికి పదిహేడు లక్షల రూపాయల జీతం మీకు వస్తుంది ఇంటర్మీడియట్తో సుమారు నెలకి లక్ష యాభై వేల జీతం రావటం అంటే విశేషం కనుక పేదరికంలో ఉంది చదువుకునే వెసులుబాటు లేదు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి చదువుకుంటే అవకాశం మీరు ఉద్యోగము చేస్తూ చదువుకోవచ్చు ఉద్యోగంలో ఉంటూ ప్రముఖ యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందం ఉంది హెచ్సిఎల్ టెక్ వారికి ఇక్కడ అమరావతిలో కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ లాంటివి చదవచ్చు లేదు ఇతర యూనివర్సిటీలు అమిటీ యూనివర్సిటీ శస్త్రా యూనివర్సిటీ బిట్స్ పిలాని ఐఏఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నాగపూర్తో కూడా అవగాహన ఒప్పందం ఉంది ఉద్యోగం చేస్తూ మీ తల్లిదండ్రులకు ఆర్థిక మద్దతు ఇస్తూ కుటుంబ పోషణ చేస్తూ బీటెక్ ఎంటెక్కు పిహెచ్డీ కూడా చేసే అవకాశం ఉంది కనుక ఇంటర్మీడియట్ బైపీసీ చదివి సర్వము నీటే సర్వము ఎంబీబీఎస్ అనుకునే పరిస్థితి లేదు ఈనాడు ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్కి ఎవ్వరు వెళ్ళద్దు లాంగ్ టర్మ్ వల్ల ఎటువంటి ప్రయోజనము కలగదు వందలో ఒక్కరికి ప్రయోజనం కలుగుతుంది తొంభై తొమ్మిది శాతము కాలము వృధా మీకు వచ్చిన మార్కులతో మీకు ఉన్న పరిస్థితులను బట్టి ఏ కోర్సు చదివితే బాగుంటుందో నన్ను అడగండి మీకు సలహా ఇస్తాను మీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి కుటుంబ నేపథ్యాన్ని బట్టి మీరు ఏ కోర్సు చదివితే మీరు జీవితంలో చక్కగా స్థిరపడతారనే సలహా సంప్రదింపులు జూమ్ మీటింగ్ ద్వారా మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను కనుక తెలుగు రాష్ట్రాల్లో ఉండే దివ్యాంగులు ఐదు ఆగస్టు నుంచి మద్రాసు మెడికల్ కాలేజీకి వెళ్ళి వాళ్ళిచ్చే సర్టిఫికేట్ పొంది ఆగస్టు పద్నాలుగు నుంచి జరగబోతున్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనండి